అవకాశం ఉన్నప్పుడు ప్రవాస భారతీయులు మాతృభూమిని సందర్శించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పిలుపునిచ్చారు. మా తెలుగు తల్లికి మల్లెపూలు దండ అంటూ తెలుగు తల్లికి వందనం సమర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు నిర్వాహకులకు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నా. మీరంతా సాహసవంతులు, గ్రామాన్ని దాటి, జిల్లాను దాటి, రాష్ట్రాన్ని దాటి, దేశాన్ని దాటి, సప్త సముద్రాలు దాటి, హిమాలయాలు దాటి ఈ దేశంలో వచ్చి మీ అదృష్టాన్ని పరిష్కరించుకుని తెలుగు జాతి కీర్తి పతాకను అమెరికా వినివిధుల్లో ఎగరేస్తున్నటువంటి భారతదేశానికి తెలుగు తల్లి ముద్దు బిడ్డలుగా, తెలుగు జాతి రథసారథులుగా, తెలుగు జాతి రాయబారులుగా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కలిసేటటువంటి అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మీరు సాధించినటువంటి ప్రగతిని చూసి గర్వించేటటువంటి అనేక మంది భారతీయుల్లో, ప్రత్యేకించి తెలుగు ప్రజల్లో నేను ఒకడిని. పుట్టిన ఊరు మట్టి వాసనల్ని, మన వంటల్ని, వంటల గుబాళింపుని, మన మనసుల పలకరింపుని, మన చదువు చెప్పినటువంటి మాస్టర్లని, మన ఊళ్ళు, మన పొలాలు, మన చెరువుగట్లు, మన వామిదొడ్లు, తోటలు, మైదానాలు ఇవన్నీ కూడా నెమరవేసుకోవటం మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను చెప్తున్నా. నేను ఇటీవల కాలంలో దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాల్లో పర్యటించాను. అక్కడ రాజవంశీకులకు సంబంధించినటువంటి వాళ్ళని కానీ, లా మినిస్టర్స్ గురించి కానీ, సుప్రీంకోర్టు జడ్జెస్, చీఫ్ జస్టిస్ గురించి కూడా నేను మీట్ అయ్యాను. ఆ సందర్భంగా వాళ్ళు నాకు ప్రత్యేకించి అభినందించి, నన్ను గౌరవించి అభినందించినటువంటి విషయం ఏంటంటే, ప్రపంచంలో అనేక దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి ఉన్నారు మా దేశంలో. అయినప్పటికీ కూడా ప్రత్యేకించి భారతదేశం నుంచి, దక్షిణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి తెలుగు ప్రజలు మా దేశానికి ఎంతో సంపదను సృష్టిస్తున్నారు, ఎంతో క్రమశిక్షణతో జీవిస్తున్నారు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మా దేశానికి, మా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. మీ యొక్క తెలుగు వారిని చూసి మేము గర్విస్తున్నామని చెప్పి ఆ దేశస్తులు వారు అంటుంటే నా ఆనందానికి అవధులు లేవు. ఇదే విషయాన్ని నేను భారత ప్రధానమంత్రికి, భారత రాష్ట్రపతికి కూడా తెలియజేశాను. తెలుగు భాష అనేకమైనటువంటి పరిణామాలకు, అనేకమైనటువంటి ఆటుపోట్లకు తట్టుకొని అత్యంతమైనటువంటి నాగరిక భాషగా ఈరోజు నిలబడింది. మరి తెలుగు భాష మాట్లాడే వాళ్ళు కానీ, తెలుగు ప్రజలు కానీ ఒక అహంకారపూరితమైనటువంటి లేదా మా భాషనే గౌరవించాలనేటువంటి సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళు కాదు. మనం మన భాషను ఎంత గౌరవించుకుంటామో పరాయి భాషను కూడా అదే విధంగా గౌరవించుకుంటాం. ఆ యొక్క గొప్పతనం తెలుగు భాషలోనే ఉన్నటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తించాలా. అమ్మను ప్రేమించటం జీవులన్నిటికీ సహజ లక్షణం. మాతృభాషని, మాతృమూర్తిని పూజించటం అనేటటువంటిది ఒక ప్రత్యేకత. అమ్మ ప్రేమ, అమ్మ భాషలోని తీయతనం అనుభవించాల్సిందే కానీ మాటల్లో చెప్పలేనటువంటి విషయం. మనం జీవనం సాగించాలంటే, బ్రతుకు దొరకు కావాలంటే మన దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశం వచ్చినప్పుడు అక్కడ సంస్కృతిని, భాషని గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. వేరే భాషలు కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప మీరు జీవన విధానానికి, మీ ఉద్యోగరీత్యా అవసరమైనటువంటి మాత్రానికి మీ యొక్క భాషా సంస్కృతుల్ని మరి త్యాగం చేయాల్సి ఉంటుంది తప్ప, మీ యొక్క ఆరుద్ర, రావిశాస్త్రి, శ్రీరంగం, శ్రీనివాసరావు, ఇంకా ఎందరో మంది మహానుభావులు మనకు వెలకట్టలేనటువంటి సంపదను ప్రసాదించారు. ఈ సంపదను కాపాడుకొని భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైనటువంటి ఉందనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను.
తెలుగు సంస్కృతిని, కళారంగాన్ని, సాహిత్య రంగాన్ని అన్నింటినీ మించి సగటు తెలుగువాడి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసినటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ ఆయన 100 సంవత్సరాల శత జయంతి ప్రారంభమైంది ఈ సంవత్సరంలోని. అదేవిధంగా 100 సంవత్సరాలు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మరి శత జయంతి వేడుకలు కూడా ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. రామారావు గారి వాక్పటిమ, ఘంటసాల గారి గాత్ర మహిమ, వారి ఉచ్చారణ, మరి ఆ మా తరం వారికి తెలుగు భాషను నేర్పి మేమందరం తెలుగు భాషలో సుసంపన్నంగా ఈ రోజు స్పష్టంగా మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నాం. అటువంటి తెలుగు భాష మహామహిములందరికీ కూడా మరి సదా రుణపడి ఉంటాం, తెలుగు జాతి రుణపడి ఉంటుంది. ఈ సందర్భంగా శ్రీ నందమూరి తారక రామారావు గారికి, ఘంటసాల గారికి మరి కృతజ్ఞతాపూర్వక శ్రద్ధాంజలిని ఘటిస్తున్నాను. ఇంకొక సంతోషకరమైనటువంటి సమాచారం ఏంటంటే, అమెరికాలో 2010-2017 సంవత్సరం మధ్య కాలంలో తెలుగు మాట్లాడేటటువంటి వారి సంఖ్య 85% పెరిగింది. మిగతా ఆసియా భాషల్లో పోలిస్తే ఈ విషయంలో మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. అమెరికా ఆర్థిక వ్యవస్థలో పురోగతిలో తెలుగువారు భారతీయులు పోషిస్తున్నటువంటి కీలక పాత్ర ఇందుకు నిదర్శనం. మరి అంతేకాకుండా మీరు మీ జీవిత విధానాలను కొనసాగిస్తూ మీరు ఆర్థికంగా బలపడి అదే రకంగా మీరు మాతృభూమికి, మీ యొక్క సొంత ప్రాంతానికి కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధికి, కార్యక్రమాలకి పాల్గొనడం అనేటటువంటి చిన్న విషయం కాదు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతి ఇచ్చారనేటువంటి మహాకవి శ్రీశ్రీ యొక్క ఈ సందర్భంగా ఒక 2 విషయాల్ని మీ దృష్టికి తీసుకొచ్చి మీకు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తా. గుర్తుపెట్టుకోండి గురజాడ అప్పారావు గారిని. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి మరి వాళ్ళ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి భారత ప్రధాన న్యాయమూర్తికి చేరుకోవడం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే దాదాపు 130 కోట్ల ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో ఎవరికో వచ్చేటటువంటి ఒక అవకాశం 62 సంవత్సరాల తర్వాత జస్టిస్ కోకా సుబ్బారావు గారి తర్వాత మళ్ళా తెలుగువాడిగా నాకు ఈ అవకాశం లభించింది. వృత్తిలో ఒక గాడ్ ఫాదర్ గాని, లేకపోతే మీ కుటుంబంలో ఒక న్యాయవాదో, లేకపోతే జడ్జిగా, లేకపోతే ఒక ఉన్నత స్థాయికి చేరుకోవటం అనేటటువంటి చాలా కష్టమైనటువంటి విషయం. నేను కష్టపడినటువంటి మాట వాస్తవం. పట్టుదలతో పాటు తల్లిదండ్రుల ఆశీర్వచనాలు, భగవంతుడి దయ, మీలాంటి ప్రజల యొక్క ఆశీర్వాదాలన్నీ ఉండబట్టే ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఆత్మవిశ్వాసం అనేటటువంటిది ఏ మనిషికైనా అభివృద్ధి చెందటానికి ఒక పెద్ద ఆయుధం. ఒక రాష్ట్రపతిని కలిసినా, అదేవిధంగా ఒక చిన్న ఉద్యోగిని కలిసినా నా ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండదు. ఆడంబరాలు నన్ను ప్రభావితం చేయవు. ఇది నా ఊరు, నా నేల, నా నీళ్లు, నా వాళ్ళు నేర్పినటువంటి సంస్కారం. ప్రతి మనిషిలో ఆ సంస్కారం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ సంస్కారమే నన్ను ఈ సన్మార్గంలో నడిపిస్తుందని నేను భావిస్తున్నాను. ప్రజాక్షేమమే పరమావధిగా దేశంలో న్యాయం జరగాలని, న్యాయం ఆకాంక్షించేటటువంటి ప్రతి మనిషికి కూడా సత్వరం న్యాయం జరగాలనేటటువంటిది నా ప్రయత్నం. ఇక్కడ 1-2 నిమిషాలు మీకు భారత న్యాయ వ్యవస్థ గురించి చెప్పాల్సి ఉంది. ప్రపంచ దేశాల్లో, ప్రజాస్వామ్య దేశాల్లో భారత దేశంలో న్యాయ వ్యవస్థ అత్యంతమైనటువంటి శక్తివంతమైనది. భారతదేశ న్యాయ వ్యవస్థకి ఉన్నటువంటి శక్తి భారత ప్రధాని, రాష్ట్రపతి నుంచి, ప్రధాని నుంచి సామాన్య ఉద్యోగి వరకు చేసేటటువంటి ఏ కార్యక్రమాన్నైనా కూడా జ్యుడిషియల్ రివ్యూ అంటారు. న్యాయ సమీక్ష చేసేటటువంటి అధికారం భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు ఉంది. స్వతంత్రమైనటువంటి న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఉంది.
భారత మిగతా మీరు అమెరికా దేశంతో పోల్చుకున్నట్లయితే ఇక్కడ న్యాయమూర్తులు మరి డిబేట్ జరిగి వాళ్ళ గురించి చర్చ జరిగి అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులని జడ్జిలుగా నియమించేటటువంటి పరిస్థితి ఉంది. మన ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో అటువంటి పరిస్థితి లేదు. ఏ న్యాయం సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ సర్క్యూట్తో ఇంట్లో మంటలు చెలరేగాయి. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి ఇంట్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో సర్క్యూట్ జరిగి ఇంట్లోని టీవీ ఫ్యాన్తో పాటు సామాగ్రి కాలి బూడిదయ్యింది. ఒకసారి సర్పంచ్గా గెలిచారంటే చాలు, కూలీ పనులకు ఆమెడ దూరంలో ఉంటారు ప్రజాప్రతినిధులు. కానీ ఓవైపు గ్రామ పరిపాలన, మరోవైపు వ్యవసాయ పనులు చేస్తూ అందరి నోట శభాష్ అనిపించుకుంటుంది ఆ మహిళా సర్పంచ్. ప్రోత్సాహం అందిస్తే అన్ని రంగాల్లో రాణిస్తానని చాటి చెప్తున్న పుష్ప బాగులుపై TS24 న్యూస్ ప్రత్యేక కథనం. వ్యవసాయం పని చేస్తుంటూ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన విత్తనాలని పత్తి విత్తనాలు పెట్టడం జరుగుతుంది. ఒక 8 ఎకరాలుగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మేము వ్యవసాయం చేసుకుంటుంటూ ఉడక మేము గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి పనులున్నా మేము ముందుండి పనిచేస్తున్నాము. అక్కడైనా ఇక్కడైనా మేము ఎక్కడ ఉన్నా పని చేసుకుంటున్నామని చెప్పి చెప్తున్నాము. అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్యలున్నా చెప్పంగానే వెంటనే ఉడక ఆ పని ఉడక చేస్తున్నాము. అదే చేదోడు వాదోడుగా మా భార్య సర్పంచ్గా ఉన్నప్పుడు ఉడక ఎంతో కొంత హెల్ప్ చేసుకుంటుంటూ అన్ని రకాలుగా మేము ముందు పోవడం జరుగుతుంది. పంచాయతీ నిధులు ఏది కానీ, మోల్డ్ కానీ, లైట్లు కానీ, ప్రతి ఒక్కటి విషయం కానీ మేము చూసుకొని చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కటి కానీ మరి మళ్ళీ ఉపాధి కూలి కూడా చేసుకుంటున్నాం. మేము వ్యవసాయం కూడా చేసుకుంటున్నాం. అన్నీ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మా గ్రామ ప్రజలకు. సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం కావడంతో భక్తుల సందడితో కిటకిటలాడింది. పట్నాలు బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. We'll be right back.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ లో అధిక సంఖ్యలో కక్షిదారులు పాల్గొని వారి వారి కేసులను పరిష్కరించుకున్నారు. ప్రిపేర్ చేస్తారా ఫైల్ ప్రిపేర్ చేస్తారా వీడియోకి సంబంధించి ఇంకోసారి చేయకండి. ఉండండి మీ ఛానల్ అయిపోయినాక ఒక అర్థమైందా? ఇంకోసారి తప్పు చేయరు కదా, గొడవ చేయరు కదా, నమ్మొచ్చా? పేర్లు పిలవలేదని భయపడకండి, అందరిని పిలుస్తారు. నిదానంగా కూర్చొని ఉండండి, లైన్ బై లైన్ సరేనా? సాయంత్రం 5 గంటల దాకా ఉంటది. అంటే ఇంకోసారి అలా చేయకండి, ఉండండి. ఉండండి ప్రెస్ వాళ్ళు. ఒక లీగల్ ఎయిడ్ అంటే ఒక కౌన్సిల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ కౌన్సిలే మీ కేసుని బాధించి మీ కేసుని ఎండ్ వరకు తీసుకెళ్ళి మీకు ఏమొస్తుంది అంటే మీకు ఫేవరబుల్గా రావచ్చు, మీకు వ్యతిరేకంగా రావచ్చు రిజల్ట్. ఏదైనా కానీ ఆయన సాయాశక్తిలా ప్రయత్నిస్తాడు మీ కేసు గురించి. అంతేకాకుండా మీరు ఈ కోర్టుకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది కూడా మేము మీకు చెప్తాము. ఎందుకంటే మీకు తెలియదు, ఒక కేసు కోర్టుకు వచ్చినప్పుడు దాంట్లో సివిల్ దావా వేరే పద్ధతిలో ఉంటుంది, క్రిమినల్ దావా వేరే పద్ధతిలో ఉంటుంది. అమ్మాయిలు కూడా ఇప్పుడు ఈ మధ్య శనిక ఆవేశంలో కాసేపు ప్రేమ అంటారు, తర్వాత అది కుదరకపోతే పెళ్లి కాకపోతే ఇక్కడ దాకా వచ్చేసి రేప్ చేశారు అని అంటారు. ఇలా తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. తర్వాత కొంతకాలం అయినాక సొసైటీ గురించి ఆలోచించేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించేసి రాజీ పడుతున్నారు. అలాంటివన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. ఎక్కువగా పొలం కేసులే ఇక్కడ నడుస్తున్నాయి. అదే కేసుని మీరు సివిల్లో క్రిమినల్లో రెండిట్లో దావాలు వేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరు ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నారు. ఇద్దరు ఫ్యామిలీస్ అక్యూజ్డ్ వాళ్ళు ఎవరి మీద అయితే కేసు ఉందో, ఎవరి మీద అయితే కేసు లేదో, ఇద్దరు కూడా సఫర్ అవుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇద్దరికి ఖర్చు అవుతుంది. అడ్వకేట్ పెట్టుకోవాలా, రోజు వాయిదాకు తిరగాలా, ఇక్కడ వచ్చినప్పుడు పొద్దున్నుండి సాయంత్రం అయిపోతుందా? టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది. ఏమవుతుంది, మీరు మీ తాత ముత్తాతలు వేసిన కేసు మీరు మనవాళ్ళు ముని మనవాళ్ళు వచ్చేదాకా నడుస్తుంది. ఎందువల్ల అది ఏమవుతుంది, ఎందుకంటే మీరు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ ఉంటారు, అది ఇది అనేసి అవన్నీ క్లియర్ అయ్యేదాకా లేట్ అయిపోతూ ఉంటారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికే మీకు రాజమార్గంలో పోయి కేసు క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ అన్ని తగాదాలు కూడా తెలిసిన వాళ్ళల్లో, తెలిసిన వ్యక్తులలోనే, అంటే మన చుట్టాలు మన బావ మరుదులు వీళ్ల మధ్యలోనే ఉంటున్నాయి. అట్లాంటి కేసులు కూర్చొని పెద్దవాళ్ళ మధ్యలో మార్గంగా అంటే మాట్లాడుకొని సెటిల్ అవుతాయి అని అన్నప్పుడు మనం ఇంతవరకు వచ్చి మన టైము మన ఏజ్ని వృధా చేసుకోవడం ఎందుకు? సో రాజీ మార్గమే రాజమార్గం అంటారు. అది మీరందరూ ఒప్పుకుంటే కనుక మీరు ప్రతి కేసులో కూడా ఎక్కడైతే రాజీ కుదురుస్తుందో అవన్నీ చూసుకొని చేసుకోవడం బెటర్. మీ డబ్బులు సేవ్ అవుతాయి, మీ టైం కూడా సేవ్ అవుతుంది. ఇవన్నీ కూడా మీరు వేరే వృత్తిలోనో లేకపోతే మీ వ్యాపారంలోనో పెట్టుకుంటే మీరు కూడా సంపన్నులు అవుతారు, మంచిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అవునా కాదా? అవును మేడం.
అంతే. ధన్యవాదాలు.